నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బెస్తపాలెం చెలవేంద్ర వద్ద ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 విస్కీ బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే బెస్తపాలెం చెలవేంద్రం వద్ద నివాసముంటున్న బండి ధర్మయ్య అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో సబ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వారి వద్ద నుండి హార్సెస్ విస్కీ బాటిల్ అన్ని స్వాధీనం చేసుకున్నామని సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. గతంలోనూ వీరు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నేపథ్యంలో రిమాండ్ కు పంపించామని వారు తెలిపారు. మరోసారి అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి బండి ఆదిలక్ష్మమ్మను అదుపులోకి తీసుకున్నామని ఆయన అన్నారు. వీరికి మద్యం ఎవరు ఇస్తున్నారన్న పూర్తి సమాచారాన్ని సేకరించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాబడిన సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి గారు సిబ్బందితో కలిసి మేము బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని బాంబే రోడ్లో చలివేంద్రం బెస్తమల్ల చలివేంద్ర సెంటర్ వద్ద బండ్ల ఆదిలక్ష్మమ్మ, భర్త పేరు ధర్మయ్య, వీళ్ళు గతంలో కూడా మద్యం అనధికారికంగా అమ్ముతూ పట్టుబడ్డారు. ఈరోజు మేము సమాచారం వచ్చిన దాని మీద తనిఖీ చేయగా ఒక 10 బాటిళ్ళ 9C హార్సెస్ విస్కీ అనే డ్యూటీ పెయిడ్, అంటే బుచ్చిరెడ్డిపాలెం బ్రాండ్ షాపు నుంచి 2-3 బాటిల్ చొప్పున కొనుగోలు చేసుకొని షాప్ మూసేసిన తర్వాత అధిక ధరలకి ఇంటి దగ్గర అమ్ముతున్నట్టు మాకు ప్రాథమికంగా సమాచారం అందింది. సో దీని మీద బండ్ల ఆదిలక్ష్మమ్మ అనే ఆమెని అదుపులోకి తీసుకున్నాము. ఆమెని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు మార్నింగ్ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈమె గతంలో కూడా 2 సార్లు పట్టుబడింది. దాని మీద పూర్తి దర్యాప్తు చేసి గతంలో వీళ్ళ ఒక కుమారుడు మరియు ఇంతకుముందు కొడవలూరు రాజుపాలెం గ్రామం, కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో ఒక మద్యం షాపు సేల్స్ మ్యాన్ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. సో దీని మీద తదుపరి దర్యాప్తు జరిపి పూర్తి విచారణ జరిపి దీని మీద కేసు నమోదు చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది.